చిత్తూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అనంతరం స్వామివారికి తెప్పోత్సవం నిర్వహించారు. వినాయక చవితి 9 రోజుల పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించి అనంతరం 12 రోజులు ప్రత్యేక ఉత్సవాలను ఆలయ అధికారులు అంగరంగ వైభవంగా చేశారు. ఉత్సవాలలో చివరి రోజున సిద్ధి బుద్ధి సమేతుడైన గణనాథుడు తెప్పోత్సవంలో విహరించారు. స్వామివారు మంగళ వాయిద్యాల నడుమ తెప్పోత్సవంలో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఎంతో ఇష్టమైన